సెక్రటరీ సూర్యుడు నెత్తుడిగడ్డలా లేడు? ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు లేదు? ఎప్పుడు ఎదవ బిజినెసేనా? మడిసన్నాక కూసంత కళాపోసనుండాలా? తిని తొంగుంటే మడిసికి గొట్టికి తేడా ఏముంటుంది అని సింపుల్గా డైలాగ్స్ చెప్పిన విలన్ ఆయన. హీరోలకు విలన్ వనకటం కాదు, విలన్కు హీరో వనకాలి అంటూ ట్రైన్ సెట్ చేసిన విలక్షణమైన విలన్ ఆయన. ఈపాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి చెప్పుకోబోతున్నాము. రావు గోపాలరావు గురించి. అసలు ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఆయనతో డబ్బింగ్ చెప్పించడానికి ఎందుకు భయపడేవారు? ఆయన చనిపోయాక సినీ పెద్దలు ఎందుకు వెళ్లలేదు? వంటి ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. రావు గోపాలరావు వీలైనంత వరకు విలనిజాన్ని మార్చేశారు. నాగభూషణల్లా కామెడీ విలనిజం చెయ్యకుండా కామెడీ కోసం తన పక్కన అల్లు రామలింగయ్యను పెట్టేసుకొని తను మాత్రం సీరియస్గా విలనిజాన్నే కథను తొక్కించారు. హీరోను కంగారు పెట్టాలే కానీ విలన్ టెన్షన్ పడకూడదు అన్నట్టుగా నిదానంగా నిబ్బరంగా తాపీగా తన విలనిజాన్ని చూపించేవారు. హీరో ఎదురుగా వచ్చి ఆవేశంతో భారీ డైలాగు చెప్పినా ఒక్క సామెతనో నానుడినో చెప్పి చాలా సింపుల్గా పాలపై మీగడను తీసేసినంత తేలిగ్గా తేల్చిపారేశారు. రావు గోపాలరావు 1937 జనవరి 14 కాకినాడ దగ్గరలో ఉన్న గంగనపల్లిలో పుట్టారు. మధ్యతరగతి కుటుంబమే కావటంతో మిడిల్ క్లాస్ కష్టాలను అనుభవించారు. ఏ పాత్రను ఇచ్చినా ఆయన అద్భుతంగా నటించడానికి కారణం ఆయన నాటకరంగం నుంచి రావటమే. కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జన్మించిన రావు గోపాలరావుకి నాటకాలపై ఆసక్తి పెరుగుతూ వెళ్ళింది. తనే ఒక నాటక సంస్థను ఏర్పాటు చేసుకొని అనేక నాటక ప్రదర్శనలిస్తూ వెళ్లారు. అలా ఒకసారి ఒక నాటక ప్రదర్శన ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఎస్వి రంగారావు కంటపడ్డారు. రావు గోపాలరావు నటనను చూసిన ఎస్వి రంగారావు అభినందించారు. అంతేకాకుండా మద్రాసు వచ్చి తనను కలవమని చెప్పి వెళ్లారట. ఆ తర్వాత ఆయన మద్రాసు వెళ్లి ఎస్విఆర్ను కలవటం, ఆయన రావు గోపాలరావును దర్శకుడు గుత్తా రామనీడుకు పరిచయం చేయటం జరిగిపోయింది. గుత్తా రామనీడు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తూ చిన్న చిన్న పాత్రలను చేస్తూ రావు గోపాలరావు ముందుకు వెళ్లడం మొదలుపెట్టారు. ఇలా ఆయన ఒక నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి కొంత సమయం పట్టింది. అయితే రావు గోపాలరావుకి ఒక చిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఏ వాయిస్ కారణంగా తాను నాటకాల్లో ఫేమస్ అయ్యాడో సినిమాల్లోకి వచ్చాక ఆ వాయిస్ పనికిరాదని అంటూ ఉంటే ఆయన చాలా బాధపడ్డారట. తాను చేసిన కొన్ని పాత్రలకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించడంతో రావు గోపాలరావుని పూర్తిగా నిరాశపరిచింది. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన వాయిస్లోనూ డైలాగ్ డెలివరీలోనూ ఉన్న ప్రత్యేకతను బాపు రమణ గుర్తించారు. ఆయన బాడీ లాంగ్వేజ్కు తగిన డైలాగ్స్ రాసి ముత్యాల ముగ్గు సినిమాతో ప్రోత్సహించారు. ఈ సినిమాలో కైలాసనాథ శాస్త్రి పాత్రలో ఆయన చేసిన విశ్వరూప విన్యాసం అందరికీ తెలిసిందే. ముత్యాల ముగ్గు సినిమాతో రావు గోపాలరావు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఆ రోజుల్లో ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు మారుమోగిపోయాయి. ఆయన డైలాగుల్ని ఆడియో క్యాసెట్స్ రూపంలో అమ్మారు. అంతలా ఆకట్టుకున్నాయి ఆయన డైలాగ్స్. ఇక ఆ సినిమా తర్వాత నుంచి తెలుగు సినిమాలో విలనిజం కొత్త ట్రెండ్ సృష్టించింది. కొత్త విలనిజానికి రావు గోపాలరావు కొత్త రూపునిచ్చారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన నటించిన వేటగాడు సినిమాలో కూడా రావు గోపాలరావు తన డైలాగ్ మాడ్యులేషన్తో తెలుగువారి హృదయాల్ని మరోసారి దోచుకున్నాడు. ఇక మా ఊర్లో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, మన ఊరి పాండవులు, ఈనాడు వంటి చిత్రాలలో నటించి ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ముత్యాల ముగ్గులో కాంట్రాక్టర్ పాత్రలో ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టుగా లేదు అంటూ ఆయన చెప్పిన డైలాగులు నిన్న రాత్రి యథాప్రకారం కైలాసం వెళ్లి వచ్చాను అంటూ భక్త కన్నప్పలో చెప్పిన డైలాగులు వేటగాడులో ప్రాస వచ్చేలా గుక్క తిప్పుకోకుండా ఆయన పేల్చిన మాటల తూటాలను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఫర్ సపోజ్ అనే భూతపదం వాడుతూ ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఆయన పోషించిన రొయ్యల నాయుడు పాత్ర, క్రమశిక్షణ తప్పిన వారిని దారిలో పెట్టడం నా ధర్మం అంటూ అన్న కొడుకును దండించే యముడికి మొగుడులోని పాత్ర అంతేలా గుర్తుండిపోతాయి. విలనిజంలోనే ఆయన వీలైనన్ని పాత్రలను చేశారు. పైకి పెద్ద మనిషిలా కనిపిస్తూ పగ పన్నాగాలు కుట్రలు కుతంత్రాలకు సంబంధించిన హావభావాలను ఆయన అద్భుతంగా పలికించారు. కార్పొరేట్ స్థాయి విలన్గా, గ్రామీణ స్థాయి ప్రతినాయకుడిగా ఆయన అద్దినట్టుగా సరిపోయేవారు. ఆయా పాత్రలో చెలరేగిపోయేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి సీనియర్ స్టార్ హీరోలకు తన విలనిజంతో కుదురు ఉండనీయలేదు. ఆ తర్వాత తరం వారైన చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలకు సైతం తన విలనిజంతో కునుకు పట్టనీయలేదు. రావు గోపాలరావు ఓవైపు నటిస్తూనే పార్లమెంటు సభ్యునిగా 6 పాటు కొనసాగారు.
సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు 1990లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. నటనలో ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు అందుకున్నారు. రియల్ జీవితంలో అందరినీ మోసం చేసే విలన్ పాత్రలో నటించి మార్కులు కొట్టేస్తే, రియల్ జీవితంలో అందరినీ నమ్మి మోసపోయి చివరికి డబ్బులు లేని స్థితికి వచ్చేశారు రావు గోపాలరావు గారు. హరికథ కళాకారిణి అయిన కమల కుమారిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కాకినాడలో ఆమె హరికథ చెబుతుండగా విన్న రావు గోపాలరావు గారు ముగ్ధులై పెళ్లి ప్రపోజల్ పెట్టారు. అలా లవ్ మ్యారేజ్ చేసుకోగా వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా రావు రమేష్, మరొక అమ్మాయి పుట్టారు. ఇక అప్పటికే స్టార్ యాక్టర్ హోదా వచ్చిన రావు గోపాలరావు గారు 2 షిఫ్టుల్లో యాక్టింగ్ చేయటం, టైంకు తినకపోవటం, రెస్ట్ లేకుండా పనిచేయటం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతినడం మొదలైంది. స్మోకింగ్కు బాగా అలవాటు పడిపోయిన ఆయన తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్నా స్మోకింగ్ను మాత్రం ఆపలేకపోయేవారట. సినిమా ఒత్తిడి తగ్గటం కోసం మద్యాన్ని కూడా అలవాటు చేసుకున్నారు. ఆరోగ్యం చెడిపోతున్నా అంతగా కేర్ చేయలేదు. చివరికి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న తర్వాత ఆసుపత్రికి వెళ్లారు. మధుమేహ వ్యాధి పూర్తిగా ఆరోగ్యాన్ని దెబ్బతీసేసింది. అలా కిడ్నీలు చెడిపోవటం వల్ల 1994 ఆగస్టు 13న రావు గోపాలరావు చనిపోయారు. అయితే అందరినీ నమ్మి డబ్బులు ఇచ్చి చివరి రోజుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేక ఉన్న కొంత డబ్బును కూడా చికిత్స కోసమే ఖర్చు పెట్టాడు. పరిస్థితి విషమించి ఆయన చికిత్స పొందుతూ మరణించాడు. రావు గోపాలరావు మరణించే సమయానికి చిత్ర పరిశ్రమ ఇంకా చెన్నై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అవుతున్న రోజులు. ఇక ఆయన మరణ వార్త తెలిసి సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు కూడా ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించడం కోసం ఎవరూ రాలేదు. పిఎల్ నారాయణ, అల్లురామలింగయ్య, రైలింగ నరసింహారావు, నిర్మాత జయకృష్ణ వంటి కొంతమంది వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రముఖులు ఎవరూ రాలేదు. అయితే ఆయన కొడుకులు అగ్నికారం చేస్తున్న సమయంలో కొంతమంది తమిళ సోదరులు వచ్చి ఆపండి అంటూ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఇక చుట్టూ చూసి అల్లురామలింగయ్య ఎవరూ రాలేదని చెప్పటంతో ఆయనకు దహన సంస్కారాలు చేశారు. ఇక తల్లి కోరిక మేరకు రావు రమేష్, తండ్రి రావు గోపాలరావు వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మొదట చిన్న తెరపై కనిపించి ఆ తర్వాత క్రమంగా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు.